Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Vaikari Intena, Ikamarada, Yakadana, Chema Chitukumante Chalu. అధికార వైసీపీ మీద విరుచుకుపడిపోతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తమ పార్టీకే చెందిన ఓ నేత ఓ అమ్మాయిని లైంగికంగా వేధిస్తే ఆ వేధింపులు తాళలేక ఆ అమ్మాయి బలవన్ మరణానికి పాల్పడితే ఈ ఘటనపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? పార్టీ పరంగా సదరు నేత వినోద్ జైన్ని సస్పెండ్ చేయడంతో టీడీపీ చేతులు దులిపేసుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉండేది. ఇకపై ఇలాంటి వారికి పార్టీలో ఆస్కారం ఉండదు అని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించు ఉంటే అది ఎంత హుందాగా ఉండేది. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏనాడు హుందాతనం మర్చిపోయారు. ఆయన నుంచి హుందాతనం ఆశించడం అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉండేది అన్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ఘటనపై మౌనం దాల్చడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. టీడీపీ మహిళా విభాగం నారీ దీక్ష అనే పేరుతో పార్టీపరమైన కార్యక్రమానికి పిలుపునిచ్చుకుని అదే వేదికపై నుంచి వైఎస్ జగన్ సర్కారుపై విరుచుకుపడిపోయింది. నిజానికి ఘాతకానికి పాల్పడింది తమ పార్టీ నాయకుడే కాబట్టి టీడీపీ మహిళా విభాగం నారీ దీక్షను పక్కన పెట్టి ఉండాల్సింది. తమ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటికి గురైన మానవ మృగం వినోద్ జైన్కి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండాల్సిందే.